హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. అరే మేము దేవాలయ దగ్గర పుయ్యలు వంగ భార్య భర్తలు నీ వెంటకాలు నీ కుర్లు జబ్బర్ జబ్బర్ జారేంతో పొడుగుండే ఏదో కింద చిన్నగా ఉంది పెద్దగా ఉండాలి సిద్ధి పెడుతుందని లేటెస్ట్ ఉండాలి ఫ్యాషన్ ఉండాలి కటింగ్ కొట్టించుకున్నానండి. ఎక్కడ వరంగల్? వరంగల్ వేరే కటింగ్ ఈ కటింగ్ ఎంత అయినా పైసలు 2500 2500 తెచ్చావాడ లంజముండా దినాలకు 2500 అక్కే నాశనం చెప్పి ఐబి కోడ కొనుక్కో నాగరికి కచ్చేది ఉంటే మునుమ్మటి ఒట్లో పడి గడ్డి కోసం అడుగుతున్నాయి దేవాన దగ్గర పోయేదంటే వెళ్ళిపోయినా అరే వచ్చేది ఎప్పుడు ఉంచుకోలే కొట్టుకుందిరా మొత్తుకుందిరా అరే అట్లాగా అరే ఒక మాట అర్థాలు ఉంటాయి చిన్నప్పటి కంచెలు మీ అమ్మ వచ్చి మా తాత కింద కొలు చేసిందా ఏమైతే మా బాబు మీద కొలు చేసిందా ఇంత పొలపడిగా నా చూస్తానా దుర్దాని వంటి మనిషి కాదు రుణియా గర్భవతి అట్లలోకి ఎన్నో కోరికలు ఉంటాయట టైంకి ఏది కావాల్సి ఉంటే అది చేసి పెట్టండి చచ్చిన నేను నా చేసి పెట్టాను మీకు నాట్లాడుతుందా లేదు మోనే రెడ్డి భార్య బుద్ధిమాట చెప్పిండు దశరెడ్డి గారు పైలవా అని కచ్చి వేడు కచ్చి రామ రామ మల్లంగంట సంతానం కలిగిందా అయితే నీతో తీరడం రాకపోతే ఎందుకు నేను పంటలు సంతాన అంతేనా నీకు నీ కూడా లేడు కాదే అయ్యో మోడీ కట్టిన పేరు అనవా మొగలేక అయితే ఈ రెండు పిల్లలు ఇంత పడుతుంది ఏ పేరు అయితే పేపర్ లో అంటే లెక్క తెలంగాణ జిల్లాలో తెలిసిందని ఒక లెక్క అంతేనానే అమ్మ మదన సుందరి మదన సుందరి సుందర వయ్యారి ఒకే సిగడి ఎల్లా ఓగారింటారే రవయ్యారి మదన సుందరి సుందర వయ్యారి ఒకే సిగడి ఎల్లా ఓగారింటారే రవయ్యారి
ఒక మాసారి గాని ఏందా పంజాబ్ డ్రెస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. వాడుకుంటే మీరే కాకే ఎందుకు వాడుకో చెప్పవరా? గలకెళ్ళా గడబడతా చూడమండా. అయ్యో పక్క వాళ్ళు పట్టుకున్నాడు తగ్గట్టు అన్ని మరి ఎక్కడ మరి ఎక్కడ దాకా ఇవ్వలేరు. మళ్ళా కథలు వచ్చినాకనే కూరలు పోవాలైతే కానీ కల్పనక్కకు నాలుగు ఇది చెప్పిరా. మరి గట్ల కాదు దాసి, నువ్వు కడుపు ఉన్నప్పుడు మా మమ్మీ బొంబాయి మిఠాయి తిన్నది మనసుందరి సువర్ణమయ్యారి అంటే తల్లికి గడియలు గడిచేరామయ్యారి. అమ్మా అలనాటి వాళ్ళకేమో ఒకడేలన్నారమ్మా, ఈలనాటి వాళ్ళకేమో పాపన్న నెలలన్నారమ్మా. అమ్మా
Yeah.
మరి నూరేళ్ల ప్రేమ, ఏడేళ్ల వరకు ఇచ్చుకోవాలి నా బిడ్డను పోని, అప్పుడు వెనకనేమే బిడ్డనే బాబ కట్టుకున్నదమ్మా. అన్నాడు బిడ్డ కనుక అనురాధ ప్రేమ కనుక నూరేళ్ల ప్రేమ ఏడేళ్ల వరకు ఇరిపోవాలని పచ్చిపాలో తాను ఒక తల్లి బతికేది మూడేళ్ళు ఉన్నదమ్మా. సోబి జనురాల మూడేళ్ళ వరకు నీ మీద ప్రేమ ఏమి నీరు పోవరా. నాలుగేళ్ళ బిడ్డ వరకైనా ఇక తల్లి జామనీల బతికేది ఇక మూడు సంవత్సరాలకు మూడేళ్ళ వరకు మూడేళ్ళ ప్రేమ తీరా. నా కన్న ముందు నా బిడ్డ కనుక నేను ఎక్కడ పోరాగలని అందరు పిల్లగళ్ళ ఐదేళ్ళ పిల్లగళ్ళ ధర్మాన బల్లలేస్తే నాలుగేళ్ళ బిడ్డ తీసుకువే ధర్మాన బల్లలేస్తుంది. బిడ్డను కనుక నేను బల్ల ఎప్పుడు చేంజ్ చేస్తున్నా మరి పది గంట కొట్టే వరకు పరికాడి పోతుంది. బిడ్డను సంకనెత్తుకుని బిడ్డను ఎత్తుకుని ఇంటికి వస్తాను. ఆ బిడ్డను చూస్తే చూడు ఆమె పలుకులు వింటే ఇంకా బతకాలని కనుక కోరిక కలుగుతున్నానమ్మా. ఆ బిడ్డను కనుక చూస్తాను కనుక మీ పచ్చి పౌడు దిగ బంగారు జారి పడ్డము సొంతరే ఎలుగునే ఆట దిగిపోయిన ముచ్చము తేడలేని సాగంతిరా అంత ముందు కనుక అనురాధ ఉన్నదే. అంటే ఐదేళ్ళ బిడ్డ పెరిగే వరకు చూడు తల్లి కనుక శామణిల మనసు కనుక ఇక కుంజాపురం వరద ఉన్నదా. నా బిడ్డ ఐదేళ్ళ బిడ్డ పెరిగిన నేను బతికేది రెండేళ్ళు నా బిడ్డ కనుక ఇంటిదాన్ని ఎట్లా చేయాలి. నా
నాలుగేళ్ళకనేమి పనులు అడుక్కోకపోతున్నాయ్య. ఏ తల్లి గాని ఏ తల్లి గాని కొడుకును కన్నా బిడ్డని కన్నా వాళ్ళకు పెళ్లి చెప్పి ఆడను చేసుకో ఇంటి వాళ్ళయ్యే తిన్నాడు. కన్న వాళ్ళ పరువు కనుకనేమి దిగిపోవునాట. మరి గానాడు కనుకనేమి సామనీలు పడుతుడు. ఇక్కడ నువ్వు కంతములు ఎదుకో వెనక నోటికాడ పెట్టుకునే వరకే. ఇక్కడ నువ్వు కంచములు వేసుకొని శామణిలేవి ఇట్లా బుక్క కలిపి నోటికాడ పెట్టుకుంటా. నేను చిన్నాయిగా రెండేళ్ళు బతుకుంటా, తినకున్నా రెండేళ్ళు బతుకుంటా. ఈ అన్నం పాడోడు తింటేది తినకుంటుందని ఈ ఎత్తిన బుక్క చూడు కంచములు ఎత్త ఉన్నదం. అట్ల కొన్ని మళ్ళా రోజులైతరా ఎప్పుడు పెరిగినాయో
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.